వసంతవల్లరి బీనులతోను వీక్షించండి వసంతవల్లరి 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 వల్ల వసంత వల్ల వసంతకాల మరుదెంచెనహో వసంతకాల మరుదెంచెనహో వసంత లక్ష్మి వసంత లక్ష్మి కాల ఆలపించగా హో వసంత కాల మరుదెంచో హో వసంత వల్లరి వసంత వల్లరికి స్వాగతం ఈ వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రాసిన కథ ధారావాహికంగా మూడవ భాగం వింటారు సెల్ ఫోన్ తీసుకుని ఇచ్చిన నంబర్కి చేశాడు శ్రీధర్ సంయుక్త మీ అమ్మ మీ దగ్గరే ఉన్నారా అడిగాడు వంటింట్లో ఉంది అంది సంయుక్త ఆమెకేమిటో అంతా అయోమయంగా ఉంది ఆమెకు దగ్గరగా వెళ్లి స్పీకర్ పెట్టండి ప్లీజ్ అన్నాడు సంయుక్త అలానే చేసింది శ్రీధర్ చెప్పడం మొదలెట్టాడు సంయుక్త నిన్న మీతో చెప్పిన విషయం నేను ఈవేళ మీ నాన్నతో చెప్పాను ఆయన ఖచ్చితంగా ఏదీ చెప్పకుండా నన్ను గేటు బయటికి తోసుకుంటూ వెళ్ళి తానెక్కడికో వెళ్ళిపోయారు అంటే నిర్ణయం మనకే వదిలేశారని అనుకుంటాను మనకా పెద్దగా పరిచయం లేదు మనం కలుసుకున్నది కూడా రెండే రెండు సార్లు అంతలోనే ఇలాంటి నిర్ణయానికి ఎలా వచ్చానని మీరనుకోవచ్చు నన్ను మీ పక్కింట్లో మొదటిసారి చూశాకే మీలో చైతన్యం లాంటిదేదో పుట్టుకొచ్చి ఆ జీవితంలోంచి బయటపడ్డారని నేననుకుంటున్నాను కూడా మిమ్మల్ని చూశాకే పెళ్లి మీదకి ధ్యాస పోయింది అమ్మ మా చిన్నప్పుడే పోయింది నాన్న మరో పెళ్లి చేసుకోలేదు ఆడదక్షత లేని కుటుంబం కావడంతో పండుగలు వేడుకల్లాంటి వాటికి మేం దూరంగా ఉండిపోయాం అక్కలిద్దరూ పెళ్లి చేసుకోలేదు వాళ్లకి కాకుండా నేనెలా చేసుకుంటానని ఇన్నేళ్ళు ఆగిపోయాను మీ జీవితం ఇలాంటి మలుపు తీసుకోకపోతే మీ స్ఫూర్తితో కుటుంబం ఏర్పరచుకునేవాణ్ణి ఎందుకు అంటే దే జస్ట్ హ్యాపన్ జనాంతికంగా కొన్ని విషయాలు జరుగుతాయి కాబట్టి సంయుక్త ఇప్పుడు మన మధ్య ఎలాంటి అవరోధాలు లేవు కాబట్టి ప్రతిపాదన నేను మీ గేట్ అవతలే ఉన్నాను ఇక్కడ ఇలా ఇంతసేపు నిలబడితే బావుండదు పది చూస్తాను ఇష్టమైతే నాతో వచ్చేయండి సివిల్ మ్యారేజ్ చేసుకుందాం చెప్పదలుచుకున్నదంతా చెప్పేసి ఫోన్ పెట్టేశాడు శ్రీధర్ ఏమిటే అని శారద అడిగేలోగా సంయుక్త అక్కడి నుంచి వెళ్లిపోయింది ఒక అపసవ్యమైన పనికి అనేక సమస్యలు పిలకల్లా పుట్టుకొస్తాయి కూతురు పెళ్లి ఓ పొరపాటు శేషు తనకి అల్లుడి స్థానంలో నచ్చలేదు మేనల్లుడిగా అతని అల్లరి భరించడం వేరు ఎవరూ తన మాట వినలేదు అక్కగారితో వియ్యం అనుకుంటూ ఉబ్బితబ్బిబ్బయ్యాడు భర్త ఆ ఆనందం ఎన్నాళ్ళో నిలవలేదు విడాకులని దాటుకుని వచ్చి నిలబడింది ఇప్పుడేం చెయ్యాలి తను సంయుక్తని వెళ్ళొద్దని ఆపాలా ఎంతకాలం ఆగితే శేష్యమైనా మారతాడా అసలా అవకాశం ఉందా అప్పుడే మరో పెళ్లికి సిద్ధమయ్యాడతను ఈ శ్రీధరు ఇప్పటికిప్పుడు తేల్చమంటున్నాడు ఏదో ఒకటి తేల్చి చెప్పి అతన్ని పంపేయకుండా అతన్ని గేటు దగ్గర నిలబెట్టి భర్త తన మానాను తాను ఏమిటి అంటే నిర్ణయం కూతురి కొదిలేశాడా సందిగ్ధంలో పడింది శారద ఓ అరగంట తర్వాత రాజారావు తిరిగి వచ్చాడు ఇంటికి గేటు బయట శ్రీధర్ కనిపించలేదు గేటు తీసుకుని లోపలికి అడుగుపెట్టాడు ఇల్లంతా శ్మశాన నిశ్శబ్దం పరుచుకొని ఉంది శారద అనేక భావాలతో సంఘర్షించి అలిసిపోయి అభావంగా కూర్చునుంది భర్త రాకతో మళ్ళీ సంఘర్షణ మొదలయ్యింది అది అతనితో వెళ్ళిపోయింది ధైర్యం తెచ్చుకుని అంది పిల్లలు వెంట తీసుకెళ్ళింది రాజారావు దిమ్మెరపోయాడు నిలుచున్న పళంగా కుర్చీలో కూలబడ్డాడు ఇది రెండో అఘాతం చాలాసేపు ఏమీ మాట్లాడలేదు కూతుర్లో ఇంత తెగింపుందనుకోలేదు ఎన్నో విషయాల్లో జయలక్ష్మి జోక్యం చేసుకుని ఆమె నిర్ణయాలని తనపై రుద్దినప్పుడు అతని మనసులో ఇంకోలా జరగాలనే కోరికుండేది ఇప్పుడు అలానే జరిగింది శారదో సంయుక్తో తను శ్రీధర్తో గట్టిగా చెప్పలేకపోయిన విషయాన్ని చెప్పి పంపిస్తారు అనుకున్నాడు అందుకు భిన్నంగా జరిగింది కొన్ని పొరలని తవ్వుకుంటూ వెళ్తే ఇలా జరగాలనేది కూడా అతని ఆకాంక్షే ఏం జరగబోతోందోనని శారద భయపడింది రాజారావు జడుడిలా అలా కూర్చోవడం ఇంకా భయాన్ని కలిగిస్తోంది తనుగా మాట్లాడాలన్నా భయమే ఒక పరిస్థితి ఇన్ని రకాల భయాలని సృష్టించడం మనుషుల మధ్య గడ్డకట్టిన సంకోచాలను వ్యక్తపరుస్తుంది మనసులో మాటలని పంచుకోనివ్వదు అతనెవరు ఎలాంటివాడు నీకెలా పరిచయం అని నడగడానికి భయం జవాబేం వస్తుందోనని ఎంతసేపు ఆ పరిచయం తుంచేయమనే చెప్తూ వచ్చింది అలా కాకపోతే ముందు రాత్రి అతను అడిగిన దాన్ని తనకి చెప్పేది విని భర్తతో చర్చించగలిగే అవకాశం ముగ్గురు కూర్చుని ఏం చేయాలో నిర్ణయించుకోగలిగే సానుకూలత ఉంటే ఏం చేయడానికైనా తమకి వ్యవధి ఉండేది పునరాలోచనకి వీలుండేది చాలాసేపటికి నోరు తెరిచాడు రాజారావు శారద ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంచు ఏ క్షణాన ఏ స్థితిలో అది తిరిగొచ్చినా చోటివ్వడానికి శారదకి ఏడుపొచ్చింది ఈ సమస్యకిదా పరిష్కారం నేను చాలా పిరికివాణ్ణి పరిస్థితులను ఎదుర్కోలేను ఆ రోజున జయక్క కెదురు చెప్పలేక ఇష్టం లేకపోయినా సమ్ముని శేషుకిచ్చి చేశాను అది కాపురం చేయలేక ఏడ్చినప్పుడల్లా నా లోపల బాధపడ్డాను తప్పితే గట్టిగా నిలదీసి అడగలేకపోయాను ఈరోజు అతను వచ్చి అడిగితే ఖరాఖండిగా కాదనలేక పక్కకి తప్పుకున్నాను వాళ్లే నిర్ణయించుకుంటారనుకున్నాను అలాగే నిర్ణయించుకున్నారు మంచో చెడు ఏం జరిగినా ఇక మీదట దాని జీవితం దానిష్టం అంటూ కుర్చీలో వెనక్కి ఒరిగి టవల్ ముఖం మీద కప్పుకున్నాడు శారద బహిరంగంగానే ఏడ్చింది ఇద్దరూ ఇల్లు దాటి ఎక్కడికి వెళ్లకపోయినా విషయం గుప్పుమనిపోయింది రాజారావు పరివారమంతా వచ్చింది ఎవరూ ఈ సంఘటనని జీర్ణించుకోలేకపోతున్నారు అది బరితగించిందిరా నీ కడుపున చెడముట్టింది చచ్చిందనుకో అసలు లేదనుకో అని జయలక్ష్మి తిడుతూ ఉంటే గిజగిజలాడిపోయాడు రాజారావు మిగిలిన వారంతా తలోమాట అన్నారు అది కాపురానికి వెళ్ళను అని మొండికేసినప్పుడే మీరు జాగ్రత్త పడాల్సింది చచ్చేది ఈ తలవంపులుండేవు కావు అన్నాడు నారాయణరావు రెండు కాలువల్లో సమాంతరంగా సాగుతున్న నీళ్లు ఒక కాలువలోంచి ఇంకో కాలువలోకి ఎలా వెళ్లలేవో వీళ్ల ఆలోచనలు అంతే ఎదుటివారి అక్కరని గుర్తించవు రాజారావు కోరుకుంటున్నది వాళ్లు ఇస్తున్నది కలవట్లేదు శారదకైతే కడుపు మండిపోతోంది లోపల ఒక్కరితే కూర్చుని ఏడుస్తుంటే వసంత వెళ్లి దగ్గర కూర్చుంది ఏంటక్కయ్యా దిక్కులేందల్లా ఒక్కరి నడి రోడ్డు మీదకి పంపేశావా మీరిద్దరూ నిలబడి కనీసం ఏ గుళ్ళోనూ పెళ్లి చేసినా బాగుండేది కదా అంది కళ్లనీళ్లు పెట్టుకుని అంతమంది ఉన్న కుటుంబంలో వాళ్ళిద్దరే ఒకరికొకరు ఓదార్పు మూడో కోడలు మళ్ళీ మేన్రికం ఆ తాన్లో ముక్కే అతను వచ్చాడమ్మా హాల్లో కూర్చున్నాడు బావగారితో చెప్పదలుచుకున్నది చెప్పాడు నేను వంటింట్లోనూ అది దాని గదిలోనూ ఉండి అంతా విన్నాం అంటే ఆ తర్వాత ఇద్దరూ వెళ్ళిపోయారు అది ఫోన్ తీసుకుని నా దగ్గరకు వచ్చింది అతనే చెప్పాలనుకున్నది మరోసారి చెప్పి గేటవతల పది నిమిషాలు ఎదురు చూస్తాను అన్నాడు అది దాని గదిలోకి వెళ్ళింది నాకేం చెయ్యాలో తోచలేదు సుమా ఆడవాళ్ళకి ఏ స్వతంత్రం ఉండదుగా మెదళ్ళు మొద్దుబారిపోయి ఉంటాయి అతను వెళ్లేదాకా గదిలోనే ఉండిపోతుందనుకున్నాను నేను అలికిడైతేనూ హాల్లోకి వచ్చి చూశా గేటు దాటుతూ కనిపించింది సమ్ము పదే పదే అదే దృశ్యం కళ్ల ముందు కదలాడుతూ ఉంటే అంది శారద ఇప్పుడేం చేద్దామక్కయ్యా బావగారు ఏమంటున్నారు ఆయనేమంటారు వసంత సగం మనిషి మిగిలిన సగం ఆ పెద్ద ఆవిడ ఎంత అపురూపంగా పెరిగిందది శేషుకిచ్చి చేసి బతుకు బుగ్గి చేశారు ఇప్పుడు ఇతనెవరో ఎలాంటివాడో ఒకసారి వెళ్ళి చూడక్కయ్యా అంది వసంత ఎక్కడికి వెళ్ళమంటావు వెళ్ళి ఏం చేయమంటావు బావగారు వస్తే ఏదైనా చేయగలను ఎదిరించి ఇల్లు వదిలి వెళ్తే దానికి ఏ కష్టమైనా వస్తే ఆశ్చర్యం ఎక్కడివ్వాలి వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకోవడం విని జయలక్ష్మి హాల్లోంచే అంది ఆడపిల్ల విషయంలో ఆ తెలివి ముందే ఉండాలి నయాన్నో భయాన్నో కాపురానికి పంపమంటే విన్నావు కాదు ఇప్పుడు అనుభవిస్తున్నావు తల్లి కూతుళ్ళు ఏకమై నా తమ్ముణ్ణి క్షోభ పెడుతున్నారంతే ఇహ మీదటి ఇంట్లో దాని మాట ఎత్తడానికి వీల్లేదు ఆవనుకున్నారు సీను శేషు ఇంకో నలుగురు మగపిల్లలు శ్రీధర్ ఇంటి మీదకి గొడవ చేయడానికి బయలుదేరారు ఇలాంటిదేదో జరుగుతుందని ముందుగానే ఊహించిన శ్రీధర్ పోలీస్ ప్రొటెక్షన్ తీసుకున్నాడు వీళ్ళింకేమీ చేయలేక తిరిగొచ్చారు పరామర్శల పర్వం ఓదార్పుల అధ్యాయం అయ్యాయి తుఫాను గాలి కుదిపి కుదిపి వదిలిపెట్టిన చెట్లలా మిగిలారు భార్యాభర్తలు భర్తలు క్లుప్తంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు శ్రీధర్ సంయుక్త అన్నీ తనతో నిమిత్తం లేకుండానే జరిగిపోతున్నట్టు అనిపించింది సంయుక్తకి ఆమె విడాకులు తీసుకుంది కాబట్టి పెళ్లికి ముందు లీగల్ ఒపీనియన్ తీసుకున్నాడు శ్రీధర్ దీనికి ముందు శ్రీధర్ ఇంట్లో చాలా చర్చ జరిగింది పెద్దక్క మేఘమాలంది చాలా సాహసంతో కూడిన నిర్ణయం తీసుకున్నావు శ్రీధర్ ఆ అమ్మాయికి ఇదివరకే పెళ్ళయింది అంటే నీతో సంబంధం లేని గతం కొంత ఆ పెళ్లి విఫలమైంది అంటే ఆమె గతం విషాదంతో నిండి ఉంటుంది ఆ పైన ఇద్దరు పిల్లలు సంఘం ఒప్పని ఎవ్వరి సపోర్టు లేని పెళ్లి మీది మా విషయం వదిలేయి ఆ అమ్మాయి తల్లిదండ్రులు పెద్దవాళ్లు దీనికి వాళ్ళేమాత్రం సహకరించరు ఆమెని నువ్వు మామూలు మనిషిని చెయ్యాలి ఆమె పిల్లల్ని ప్రేమించగలగాలి పెద్దగా చదువుకున్నది కాదు కాబట్టి సోషల్ లైఫ్ కూడా పెద్దగా ఉండదు లేనో శోభాడేనో ఆమె స్థానంలో ఊహించకు నువ్వు అని హెచ్చరించింది అక్క ఆమెను చూసేకే నాకు మీదకి దృష్టిపోయింది అనుకోకుండా ఆమెను చేసుకోబోతున్నాను ఈ పెళ్లి నా కోసం అన్నాడు శ్రీధర్ సంయుక్తని కూడా అలాగే అడిగింది మేఘమాల చూడమ్మా మీరిద్దరూ కలుసుకోలేదు పెద్దగా ఏమీ మాట్లాడుకోలేదు ఏం చూసి ఎలా నమ్మి మా తమ్ముణ్ణి చేసుకోవాలనుకుంటున్నావు దానికి సంయుక్త చాలా స్పష్టంగా జవాబు చెప్పింది మా జీవితాలను మార్చుకోవడం కోసం అతను నాకు నేను అతనికి ప్రేరణ అయ్యాం మేం ఒకరిలో ఒకరం సింక్ అయ్యాం ఏవైనా కారణాల చేత నా నిర్ణయం తప్పైతే ఆగింది సంయుక్త బలంగా ఆశ్వాస తీసుకుని పూర్తి చేసింది మా ఇంటి తలుపులు నా వెనక ఎప్పుడూ మూసుకో సంయుక్త తన అనుకున్నంత బలహీన మనస్కురాలు కాదని అర్థమైంది మేఘమాలకి శేషుతో తన పెళ్లి ఎందుకు విఫలమైందో క్లుప్తంగానే అయినా మరో సందేహానికి అవకాశం లేకుండా చెప్పింది ఆడవాళ్లు బలహీనతతోనే కాక ఆఖరి పోరాటంగా కూడా ఆత్మహత్యకి ప్రయత్నిస్తారని అర్థమై తను నమ్మే స్త్రీవాద భావాలకు కొత్త భాష్యం దొరికినట్టయింది మేఘమాలకి అలా వాళ్ల పెళ్లయింది విషయం గాని పెళ్లి గాని పెద్దగా ఎవరికీ చెప్పలేదు శ్రీధర్ ప్రత్యేకించి బహిరంగపరచకపోవడానికి కారణం సంయుక్త పిల్లలు తమ కుటుంబానికి అవుతారని పెళ్లి విషయం సంయుక్త తల్లిదండ్రులకీ తెలిసింది ఆమె చేసిన పనిలో అనైతికత లేదని ఇద్దరూ నిశ్వసించారు చిన్న చిన్న తిరస్కారాలు ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి శ్రీధర్కి సంయుక్త కుటుంబం నుంచి దూరంగా వెళ్లిపోతే బాగుంటుందన్న ఉద్దేశ్యంతో ఢిల్లీకి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు అతని పై ఆఫీసర్ కూడా విషయాలన్నీ వినే రికమెండ్ చేశాడు నలుగురు వేరువేరు వ్యక్తులు సభ్యులుగా ఉండేవారు శ్రీధర్ కుటుంబంలో ఎవరి ఆలోచనలు జీవన గమ్యాలు వారివి ఐదో వ్యక్తిగా సంయుక్తొచ్చి చేరింది పిల్లలు ఆమెకి ఎవరి వల్లనో పుట్టిన వాళ్ళుగా కాకుండా ఆమె పిల్లలుగానే చూడబడుతున్నారు తనకొక విశిష్టమైన స్థానము గౌరవము సంయుక్త కలలు కూడా ఊహించనివి లభించాయి ఇల్లు నాలుగు గదులు హాలుగా ఉంటుంది ఎవరెవరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా రెండు మూడు రోజులకొకసారి ఇక్కడికి వచ్చేస్తారు ఆదివారం నాడు శ్రీధర్ తండ్రి వస్తాడు ఆ రోజున అందరూ కలుసుకోవడం తప్పనిసరి ఎవరి గది వారికుంది ఇంట్లో ఎక్కడ చూసినా పుస్తకాలే పొందికగా సర్దుంటాయి మేఘమాల ఫెమినిస్టు సాహిత్యం ఎక్కువగా చదువుతుంది రెండో ఆమెవి మెడికల్ జర్నల్స్ రీసెర్చ్ పేపర్స్ శ్రీధర్ తండ్రి జిడ్డు కృష్ణమూర్తిని శ్రీధర్ ఆఫీస్ రూల్సు వ్యవహారాలకి సంబంధించినవి లా బుక్స్తో పాటు సాహిత్యం చదువుతాడు పాతివ్రత్యం నుంచి ఫెమినిజం దాకా అనే మల్లాది సుబ్బమ్మ గారి పుస్తకాన్ని సంయుక్తకి చదవమని ఇచ్చింది మేఘమాల కట్టుబట్టలతో ఇంట్లోంచి వచ్చిన సంయుక్తని తీసుకెళ్లి ఆమెకి పిల్లలకి బట్టలు పెళ్లికని ఉంగరం కొన్నాడు శ్రీధర్ సంయుక్త రేపు మేఘమాలొస్తుంది తనతో వెళ్ళి ఇంటికి కావలసినవన్నీ తెచ్చుకో అని తన ఇవ్వబోయాడు తీసుకోలేదు సంయుక్త ఎందుకు నా దగ్గర డబ్బుంది కావలసినప్పుడు అడుగుతాను అంది శ్రీధర్ చిన్నగా నవ్వి నువ్వు నేను ఇక వేరువేరు కాదు ఒకరిలోకి ఒకరు సింకయ్యామని నువ్వేగా చెప్పావు అన్నాడు ఆ అమ్మాయి చాలా సాధారణమైందని అర్థమైంది శ్రీధర్కి ఒక చిన్న ప్రశంస ఓ చిరునవ్వు అంతకన్నా మరేమీ అక్కర్లేదు పిల్లల్ని ఆడిస్తూ తన ఆడుతూ నవ్విస్తూ తను నవ్వుతూ అందరి అవసరాలు చూస్తూ మాట పడకుండా మాట అనకుండా అనుభవాల బరువుని దింపుకుంటోంది తన ఉనికిని చూపించకుండా వీచి ఆహ్లాదపరిచే పిల్లగాలి తెమ్మెరలా అనిపించింది అందరికీ శ్రీధర్కి కూడా సంయుక్తకి శ్రీధర్ అంటే చాలా ఇష్టం అయితే ఓ చిన్న సంకోచం విషయాలు కొద్దిగా పాతపడ్డాక సంయుక్తని చూడ్డానికి వచ్చింది శారద ఆమె దుఃఖాన్ని చూడలేక తనని తాను ఓదార్చుకోలేక రాజారావే పంపాడు అది శ్రీధర్ ఆఫీసులో ఉండే సమయం పిల్లలని మేఘమాల తీసుకెళ్ళింది వాళ్ల కాలేజీలో ఏవో కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అని ఆమెకి వాళ్లతో గడపడం చాలా సరదాగా ఉంది శ్రీధర్కి సంయుక్తకి ఏకాంతం కల్పించడం కోసం కూడా అదో ప్రయత్నం ఎలా ఉన్నావమ్మా సమ్ము పిల్లలేరి బావునారా స్కూల్కి పంపడం లేదుట ఆర్తిగా అడిగింది శారద ఇంట్లోకి వస్తూ తల్లిదండ్రుల విషయంలో తన నమ్మకం నిజమైనందుకు సంయుక్త సంతోషపడింది నువ్వెలా ఉన్నావమ్మా నానా ఆరాటంగా అడిగింది తన విషయాలన్నీ చెప్పింది శ్రీధర్ ఢిల్లీ ట్రాన్స్ఫర్ చేయించుకుంటాటమ్మా ఏకంగా అక్కడే చేరుద్దాము అన్నాడు ఇప్పుడు వాళ్ళని అతని పెద్దక్క మేఘమాల ఆ రోజు నన్ను చూడ్డానికి వచ్చారే ఆవిడ తీసుకెళ్లారు మనుషులు మంచివాళ్లేనా అమ్మా చాలా నువ్వు కోరుకున్నట్టేనా అనే అనుకుంటున్నాను ఆ రోజు నీ తెగింపు చూసి చాలా భయపడ్డాను సమ్ము అతను గవర్నమెంట్ ఆఫీసరు పెళ్లి చేసుకుంటానన్నాడు భయం దేనికి ఏవోనే నీ బ్రతుకిలా అస్తవ్యస్తం చేశామని నాన్నైతే ఒకటే ఏడుపు ఆ మనిషిని అలా ఎప్పుడూ చూడలేదమ్మా నేను అక్కడే ఉంటే ఏం జరిగేదో అమ్మా బావకు మళ్ళీ పెళ్లి చేసేవారు తర్వాత పిల్లల్ని లాపుకునేవారు పిల్లల కోసమని నన్ను అతనికి రెండో భార్యను చేసేవారు మన ఆస్తి పోకూడదుగా అంతా ఆలోచించవుటే నువ్వు ఆశ్చర్యంగా అడిగింది శారద అలాగని భయమేస్తూ ఉండేదమ్మా మరే నీ బ్యాంకు కార్డు వాళ్ల దగ్గరే ఉంది తిరిగి ఇవ్వలేదు చూడు అందులో ఉన్నదంతా చెక్కు మీద డ్రా చేసేశాను అకౌంట్ క్లోజ్ చేద్దామంటే నువ్వు కూడా సంతకం చెయ్యాలిటా అందుకని అలా వదిలేసా అని తను తెచ్చిన డబ్బు కూతురు చేతిలో పెట్టింది శారద ఆ కార్డు బ్లాక్ చేయించి కొత్త కార్డు తీసుకునేదాకా ఇది వాడుకో అంటూ శారద రాజారావు కార్డు ఇచ్చింది సమ్ముకి చూడమ్మా డబ్బుకు అతని మీద ఆధారపడకు అలాగని పొగరు మొత్తనంగానూ ఉండకు ఆడవాళ్లు విలువ కోల్పోయేది డబ్బు లేనప్పుడేను తన డబ్బు మరోహాళ్లు ఖర్చు చేస్తుంటే దూబరాగాని అనిపిస్తుంది సంపాదించేవాడికి అదెంత అవసరమైన ఖర్చైనా సరే గొడవలు అసంతృప్తులు ఎన్నున్నా నేను మీ అత్తల మధ్య నిలబడగలిగానంటే నాకు మా ఇచ్చిన పొలము అమ్మిచ్చిన బంగారము నా డబ్బు ఉండడం అవి లేక వసంత పిన్ని ఇంకా ఎక్కువ కష్టాలు పడుతోంది దానికి బాబాయి కొనే చీరకు కూడా మీ అత్తల లెక్కలు వేస్తారు అంత స్వతంత్రం లేని బతుకు కార్డు మీద నీకు కావలసిన డబ్బు తీసుకుని వాడుకు నాన్న వేస్తూ ఉంటారు హే మాకున్నది నువ్వే కదమ్మా అంది శారద అమ్మా నాన్నకి నా మీద కోపం పోయిందా మనిషికి రెండు ముఖాలుంటాయమ్మా ఒకటేమో బయటికి చూపేందుకు ఇంకొకటి మనస్సు అనే అద్దంలో మనని మనం చూసుకునేందుకు సంఘం కోసం కొన్ని డాంబికాలు చూపించక తప్పదు దాని విలువలకి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు మనని మరోసారి నమ్మదు ఆ నమ్మకం పోగొట్టుకోలేవమ్మా తప్పనిసరి చేశానని ఒప్పించడానికి ప్రయత్నిస్తాం ఆ బేరం దగ్గరున్నారాయన అమ్మా మనం ఇలా ఎప్పుడూ మాట్లాడుకోలేదు నవ్వింది శారద శేషు వాళ్ల మీద శ్రీధర్ పోలీసు రిపోర్ట్ ఇచ్చాట మరి లేకపోతే వీధిని పడి కొట్టుకోలేం కదమ్మా జయత్త చాలా గొడవ చేసింది ఆమెకి నాన్న భయపడతారుగా అదే ఈ గొడవలన్నిటికీ కారణం అలాగని నిన్ను దూరం చేసుకోలేరు ఆ మనిషి మనసులో అది బయటపడ్డానికి సమయం పడుతుందమ్మా అమ్మా ఇంటికి రాను అమ్మా నాన్నం చూడాలనుంది ఇలా వెలిపడ్డట్టు ఉంటే బాధగా ఉందమ్మా రా వచ్చి నీ వస్తువులన్నీ తీసుకెళ్ళు ఎక్కువసేపు ఉండలేకపోయింది శారద అక్కడ అది కూతురు ఇల్లు కాదనిపిస్తోంది కానీ ఆ కొద్దిసేపట్లోనే ఎంతో గ్రహించింది శ్రీధర్ అభిరుచులు అతను చదివే పుస్తకాలు ఆ ఇంట్లోని వాతావరణం అన్నీ చూసింది శేషుకి అతనికి తేడా స్పష్టంగా తెలియవచ్చింది మనిషి చుట్టూ ఉండే సహజ వాతావరణం అతని మనసుకి అద్దం పడుతుంది ఆ వాతావరణం కృత్రిమంగా ఉంటే చూసేవారికి వారి సహజ జ్ఞానం వల్లనో అనుభవం వల్లనో వయస్సు వల్లనో తెలిసిపోతుంది హాని కలగనంతవరకు ఎవ్వరూ పట్టించుకోరు తెలుసుకోలేరు కాబట్టి ఆడపిల్లలు మోసపోతున్నారు సంయుక్తకి అనుభవం ఉంది అందుకే శ్రీధర్ని సరిగ్గానే అంచనా వేసింది శారదకి వయస్సు అనుభవం రెండూ ఉన్నాయి అర్థమైంది మనస్సుకి సాంతవన కలిగింది ఇంటికొచ్చాక రాజారావుకి విషయం అంతా చెప్పింది యావండి దాన్నోసారి ఇంటికి పిలిపించుకుంటాను అక్కడేమీ మాట్లాడలేకపోయానండి అంది అతను తల ఊపాడు విషయం తెలుసుకుని జయలక్ష్మి గొడవ మొదలెట్టింది కూతుర్ని వదిలిపెట్టి శారద ఉండలేదక్క బెంగబెట్టుకుని చచ్చిపోయేలా ఉంది అన్నాడు రాజారావు ఇంకే నువ్వు వెళ్ళు కూతురు నీకు అపురూపమేగా ఎద్దేవా చేసింది అతను నిర్వేదంగా నవ్వాడు మంచికో చెడుకో అది అలాంటి పని చేసింది ఒక తల్లికి పుట్టిన పిల్లలే ఒక్కలా ఉండరు మాకున్నది నొక్కతి అన్ని అవలక్షణాలతోనూ పుట్టిందనుకో తెలివి తక్కువది అమాయకురాలు అందుకని నష్టపోవాలని అనుకోలేం కదమ్మా అది సుఖంగా ఉండాలనే కోరుకుందాం మా సంతోషం దాంతోనే అని నాకు అర్థమైంది అది మా దగ్గరున్నా ఎక్కడున్నా కూడా అన్నాడు రాజారావు ఆయన గొంతు వణికింది శేషు కూడా మంచి సంబంధం చూసి చేద్దాం అక్క ఆ నువ్వేదో కలలుగంటున్నావు గానీ పూర్ణ కుంభాన్ని తన్నుకుని ఎండమావి వెంట పరిగెత్తింది ఆ విషయం అర్థమైన రోజున నిన్ను ఓదార్చడానికి నేనే వస్తాను ఏ అని జయలక్ష్మి అంటూ ఉంటే రాజారావు నుంచి లేచి వెళ్ళిపోయాడు సంయుక్తని తానెవరూ కలుపుకోకూడదని నిర్ణయించుకుని మిగిలిన వాళ్లంతా ఆవిడికి దన్నుగా నిలబడ్డారు అయ్యో అక్కయ్య ఎంత బాధపడుతోందో అనుకుంటున్నారే తప్ప అన్నయ్యకెంత కష్టం వచ్చిందని అనిపించటం లేదు వాళ్లకి ఆయనది స్వయంకృతం వాళ్ల దృష్టిలో వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన కథ పెళ్లి పిలుపు ధారావాహికంగా మూడవ భాగం విన్నారు వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవ మరి థ్యాంక్ యూ